రామ్ రామ్ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ క్రియేషన్స్. సో ఇప్పుడైతే మనం వచ్చేసిన ఎపిసోడ్ నెంబర్ 14 ఆఫ్ ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దీనికైతే మొత్తం అయితే లాస్ట్ నిన్నటి వరకు అయితే మన సండే రోజు పొద్దుపొద్దున మన స్నేక్స్ అయితే పైన ఏమైతే పెట్టేసినారు అండ్ నియర్గా వచ్చేసి మన హ్యాండ్స్ కూడా ఫిట్ అయితే చేసినారు. సో బ్యాక్ కెమెరాతోనైతే మేము మొత్తం వ్యూ అయితే చూపించబోతున్నాం. 31st of July మార్నింగ్ వ్యూ, అబౌట్ అయితే 8 అయితే టైం అవుతుంది ఇప్పుడు. సో బ్యాక్ కెమెరాతో చూపిస్తే ఏమేమి పనులు జరుగుతున్నాయి, నెక్స్ట్ ఇంకా ఏం అప్డేట్స్ రాబోతున్నాయి అనేసి అయితే. సో ఆ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఛానల్లో కొత్తలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో యా ఫ్రెండ్స్, వచ్చి మన ఖైరతాబాద్ బడా గణేష్ మనం చూసుకోవచ్చు. ఫ్రంట్ వ్యూ బేసికలీ మన అప్పర్ బాడీకి అయితే వెల్డింగ్ పని అయితే నడుస్తుంది, అటాచ్మెంట్ అయితే చేస్తారు. సో ఆ టైంలో కూడా మొత్తం అయితే చూపించండి మీకు ఏమేమి నడుస్తున్నాయి పనులు అయితే. లాస్ట్ టైం వరకు అయితే మనకు స్నేక్స్ కింద ఉండే కదా, కానీ నిన్న మార్నింగ్ టైంలోనే మనకి స్నేక్స్ అయితే పైన పెట్టేసినారు, 7 స్నేక్స్. ఇంకా వెల్డింగ్ పని అయితే కాలే. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైం, అయినా మన భక్తులు అయితే వచ్చి మన స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు అందరూ. పైన వచ్చేసి మన అప్పర్ బాడీకి అయితే వెల్డింగ్ నడుస్తుంది. లాస్ట్ టైం చూపించినప్పుడు అయితే మనకు 7 స్నేక్స్ అయితే కిందనే ఉండే, లెఫ్ట్ రైట్ సైడ్లో ఒక 6 అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకు 6 స్నేక్స్ కూడా ఉండే. సో యా ఇంకోటి ఇక్కడ నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ అయితే చేసిన, ఒకవేళ ఇక్కడ వచ్చేసి మన ఫ్లడ్స్ అయితే వచ్చినాయి మన వరంగల్ డిస్ట్రిక్ట్ ములుగు అనే మన విలేజ్లో. సో చూసుకోవచ్చు, ఒకవేళ మీకు ఏమైనా డొనేట్ చేసి ఉంటే రైస్ డాల్, న్యూ క్లోత్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో యూ కెన్ కాంటాక్ట్ మన రాజ్ కుమార్ అన్న, నెంబర్ అయితే కింద ఉంది. ఏమైనా డొనేట్ చేసేది ఉంటే మీరు అన్నని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ రోజైనా రేపైనా మన అన్న అయితే వరంగల్ డిస్ట్రిక్ట్ అయితే వెళ్ళిపోతాడు. సో యా ఇది వచ్చేసి చూసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా చూపిస్తున్నా మన లాస్ట్ ఒక కింద ఒక 1 ఫీట్ బేస్మెంట్ అయితే కట్టిరు అండ్ పైన చూసుకోవచ్చు మీరు. ప్రెజెంట్లోనే ఇంకా మార్నింగ్ టైం కదా, సో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి పైన. మన నియర్గా 3 మెంబర్స్ అయితే పైన వెల్డింగ్ చేసుకున్నారు. సో ఒకటి వచ్చి మన గణపతియప్ప స్టమక్ దగ్గర చూసుకోవచ్చు, హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. అండ్ లెఫ్ట్ గణపతియప్పకి లెఫ్ట్ సైడ్లో ఇంకొక సైడ్ అయితే ఇంకో హ్యాండ్ సెట్ అటాచ్ చేస్తున్నారు. సో 2 సైడ్స్ అయితే హ్యాండ్ అటాచ్ అండ్ పైన వచ్చేసి మన స్నేక్స్ ప్లస్ మన మొత్తం అయితే మన కిరీటంకి అటాచ్మెంట్ అయితే నడుస్తుంది. సో మీకు అయితే క్లియర్ కనిపించదు ఇప్పుడు మా కెమెరా ద్వారా అయితే. బ్యాక్ సైడ్లో మా మెజర్మెంట్స్ పని కూడా జరుగుతున్నాయి. సో చూద్దాం దీనికోసం మెజర్మెంట్స్, మన స్నేక్ కోసమా ఇంకేమైనా స్నేక్స్ రాబోతున్నాయా ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఏం రాబోతుందనేసి అయితే మన బ్యాక్డ్రాప్లో ఇంకా వెల్డింగ్ పని స్టార్ట్ అయిపోయింది. సో మన 4 సైడ్స్ అయితే కట్టెలు అయితే పెట్టేసినారు. సో మనకు వ్యూ అయితే పాసిబుల్ అయితేలే, కానీ మీకైతే జూమ్ చేసి చూపించేంత ట్రైవర్ చేస్తా చూసుకోవచ్చు. అక్కడ వెల్డింగ్ పని జరుగుతుంది. సో మన ప్రస్తుతానికి మెజర్మెంట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన బ్యాక్ సపోర్ట్ కోసం అయితే మళ్ళీ చేస్తారు. సో లెట్స్ సీ మళ్ళీ ఏమైనా డిజైన్ వస్తుందా లేకపోతే బ్యాక్ సపోర్ట్ కోసమైనా అనేది అయితే. ఇంకా ఇక్కడ నుంచి అయితే కొంచెం కనిపిస్తుంది చూడండి మనకు, మన జూమ్ చేసి చూపించి చూడండి యా. సో యా అట్ సైడ్ అయితే 2 మెంబర్స్ అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఇంకో 2 మెంబర్స్ అండ్ హెడ్ దగ్గర వచ్చేసి కూడా 2 మెంబర్స్ కూడా ఉన్నారు. కొంచెం అయితే దూరం కూడా నుంచి అయితే మీకు అయితే వ్యూ చూపిస్తా. మొత్తం అయితే కట్టెలతోనైతే కవరప్ అయితే చేసేటారు మన స్వామివారిని. ఇప్పుడు నుంచి అయితే అనుకోండి మన మెయిన్ పని అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు 2 సెమీసర్కిల్ లాడ్స్ కూడా ఉన్నాయి ముంగలైతే. సో ఇంకా అయితే ప్రెజెంట్ వరకు అయితే ఇవే అప్డేట్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గర కూడా. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మన కిరీటం ఉంది కదా, అది కూడా అయితే పైన పెట్టేసినారు మనకి ఇప్పుడు. సో పైన వచ్చేసి 2 మెంబర్స్ అయితే మన కిరీటంకి అయితే పనిచేస్తున్నారు అండ్ 2 మెంబర్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ కి అండ్ 2 మెంబర్స్ వచ్చేసి రైట్ సైడ్ హ్యాండ్స్ కి. సో యా నియర్గా 6 to 7, 8 మెంబర్స్ అయితే పైన మొత్తం వెల్డింగ్ పని అయితే చేస్తున్నారు కంటిన్యూస్లీ. అండ్ అట్సైడ్ వచ్చేసి మన ఖైరతాబాద్ కమిటీ మెంబర్స్ కూడా పొద్దుపొద్దున ఇంకా మన సందీప్ మామ చూసుకోవచ్చు. అక్కడ మొత్తం అయితే మేనేజింగ్ నడుస్తుంది. సో కంటిన్యూస్ ఇప్పుడు వరకు అయితే పోస్టర్ అప్డేట్స్ కూడా ఏం లేవు. ఒకవేళ రాంగ్ అని అయితే మేము చెప్పేస్తాం, ఎందుకంటే కామెంట్స్లో అయితే మస్తుమంది అడుగుతారు. సో చూసుకోవచ్చు నియర్ 2 to 3 దగ్గర అయితే మీకు లైటింగ్స్ కనిపిస్తూనే ఉంటాయి. మొత్తం క్లియర్ అయితే కనిపి చెప్తారు కదా, మనకు ఓన్లీ లైటింగ్స్ వరకే మనకు పాజిబుల్ అవుతుంది వ్యూ. అండ్ ఇంకోటి ఒకవేళ మళ్ళీ అయితే చెప్తున్నాం, మీకు ఒకవేళ ఫ్లడ్స్ కోసం ఏమైనా డొనేషన్ చేసేది ఉంటే అట్ సైడ్ అయితే నేను వీడియో స్టార్టింగ్లోనే మొత్తం అయితే చూపించిన ఇన్ఫర్మేషన్. సో బేసిక్గా ప్రెజెంట్ వరకు అయితే మన బాడీకి మొత్తం అటాచ్మెంట్ అయితే చేస్తున్నారు. సో రేపటి నా ప్రకారం అయితే పైన స్నేక్స్ కూడా అటాచ్మెంట్ అయిపోవాలి. సో ఎంకల్ నుంచి ఒకసారి మొత్తం చూద్దాం వ్యూ ఎట్లా రాబోతుంది అనేసి అయితే. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ మొత్తం ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి అయితే. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే ప్రస్తుతానికి ఏం పనులు అయితే జరుగుతలేదు. మన మెయిన్ గణపతియప్పకి పని అయితే నడుస్తుంది ప్రెజెంట్ దాకా. 2-3 ప్లేసెస్ వరకు అయితే బిల్డింగ్ కూడా అవుతుంది. సో ఇంకా పైన కూడా నేనైతే ఫస్ట్ పైకి పోయి అయితే చూపిద్దాం అనుకున్నా, కానీ పైన కూడా ఏమో పనులు నడుస్తున్నాయంట. సో దానికోసం అయితే పైన కూడా పోలేము ఇప్పుడు. సో మీకైతే జూమ్ చేసి చూపించా చూడండి, మన లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకు హ్యాండ్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి చూసుకోవచ్చు మీరు. మన భయ్య వాళ్ళు అయితే నియర్గా 1, 2, 3, 4 మెంబర్స్ అండ్ పైన వచ్చేసి 2 మెంబర్స్ లోపల మన హెడ్ దగ్గర మొత్తం అయితే కంటిన్యూస్ పండేస్తారు. అండ్ 4 to 5 మెంబర్స్ అయితే కంటిన్యూస్ హెల్ప్ అయితే చేస్తున్నారు వాళ్ళకు కూడా. సో యా ఫ్రెండ్స్ వచ్చేసి మన ఎపిసోడ్ నెంబర్ 14 వరకు అయితే మొత్తం అప్డేట్ మొత్తం అయితే చూపిస్తాం మీకు. మన స్నేక్స్ పని అయితే ప్రెజెంట్ వరకు వెల్డింగ్ అయితే కాలి అండ్ హ్యాండ్స్ అండ్ ఆల్ మొత్తం చూపించిన ఏమేమి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో వరకు ఏంటంటే వీడియో నచ్చి ఉంటే లైక్ అయితే చేయండి, ఛానల్ కొత్తలో సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుగుతాం నెక్స్ట్ వీడియోలో. అప్లా జై హింద్, జయ భారత్.